ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడి కళాకారుడు కనకరాజు అనారోగ్యంతో మృతి చెందారు. గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శిస్తూ నేర్పిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కనకరాజుకు 2021లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2021 నవంబర్ 9న కనకరాజు పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. కనకరాజు మరణం పట్ల రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సీతక్క సంతాపం తెలిపారు. గుస్సాడిని తన ఇంటి పేరుగా మార్చుకున్న కనకరాజు మృతితో గుస్సాడి ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. గుస్సాడి నృత్యానికి జాతీయ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన విలక్షణమైన కళాకారుడుగా కనకరాజు తన పేరును సుసంపన్నం చేసుకున్నారని సీతక్క అభిప్రాయపడ్డారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడి కళాకారుడు కనకరాజు అనారోగ్యంతో మృతి చెందారు. గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శిస్తూ నేర్పిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కనకరాజుకు 2021లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2021 నవంబర్ 9న కనకరాజు పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. కనకరాజు మరణం పట్ల గిరిజన శాఖ మంత్రి సీతక్క సంతాపం తెలిపారు. గుస్సాడిని తన ఇంటి పేరుగా మార్చుకున్న కనకరాజు మృతితో గుస్సాడి ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. గుస్సాడి నృత్యానికి జాతీయ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన విలక్షణమైన కళాకారుడిగా కనకరాజు తన పేరును సుసంపన్నం చేసుకున్నారని సీతక్క అభిప్రాయపడ్డారు.